చీనీ అమ్మకాలకు పులివెందుల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత ప్రభుత్వ గత పరిస్థితులను మార్చి పులివెందుల్లోనే అమ్మే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేశాము అని అంటే దానికి కారణం మళ్ళీ మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. నాన్నగారి మరణం తర్వాత పదేళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ పులివెందుల దశ మారింది ఎప్పుడు? మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 58 నెలల్లోనే కాదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకా పులివెందులను అభివృద్ధి చేయాలి, ఇంకా వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి చేయాలి. మరింత అభివృద్ధి చెందబోతా ఉన్నాయి మన ప్రాంతాలు. వచ్చే 5 ఏళ్లలో మీ అండతో ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ గమనించమని కోరుతా ఉన్నా. పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్ఆర్, వైఎస్ జగన్, ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ పేర్లను చెరిపేయాలనుకునేవారు ఎన్నటికీ మనకు ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. కోరుతూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయడం ద్వారా మరో 5 ఏళ్ల ప్రయాణాన్ని, ఇంటింటి ప్రయాణానికి, మన పులివెందుల ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ మీ బిడ్డకు చరిత్రలో కని విని ఎరగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే అవినాశిని కూడా అంతే ఆప్యాయతతో, అలాంటి గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు, ఆ దేవుడు దయ ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలి అని చెప్పి మనసారా కూడా ప్రార్థిస్తూ మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.